అండ్ ఇంకొక చెత్త పనిడు తెలుసా, బొచ్చులో ఆట ఆడినందుకే డైరెక్ట్ గా నాకు సారే ఆ మహాన్ భావులకి పనిష్మెంట్ ఇచ్చారు. యాజ్ అ కెప్టెన్ గా నువ్వు ఆమెని అంట్లు తోమన్నావు, ఆమెమో నాకు ఓసీడి నాకు పనిష్మెంట్ మార్చండి అనింది. ప్యాంట్లో చేపెట్టి తీసుకుంటానన్నప్పుడు లేని ఓసీడి ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరి. అప్పుడు సాక్షాత్తు నాకు సార్ సమక్షంలో అంట్లు తోమడం తూచ్ వాష్రూమ్స్ క్లీన్ చేయాలని సెలవిచ్చావు. ఓకే బాగుంది ఫైన్, మరి కెప్టెన్ పనేంటి? పనిష్మెంట్ తీసుకున్న వాళ్ళు అది చేయకపోతే నువ్వే దగ్గర చేయించాలి కదా యాజ్ ఎ కెప్టెన్. కానీ అక్కడేమో మేడం గారు మహారాణిలా వటపత్ర సాయికి అని కాలుపుకుంటూ పడుకుని పాపం ఆ పిచ్చిరెడ్డితో క్లీన్ చేస్తూ ఉంది. అది నువ్వు చూడకపోయినా పర్వాలేదు, కానీ గీత దర్జాగా పడుకుని ఆదిరెడ్డితో క్లీన్ చేయిస్తున్నప్పుడు నువ్వు వచ్చి చూసి కూడా అస్సలు రెస్పాండ్ అవ్వకపోగా జోకులు వేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయావు. ఒకవేళ అదే ప్లేస్లో కీర్తి కానీ ఇనాయా కానీ పనిష్మెంట్ తీసుకుని ఉండుంటే, వాళ్ళు ఆ పని చేయకుండా ఉండుంటే నువ్వు ఇలాగే రియాక్ట్ అయ్యేవాడవా? ఇంత దారుణమైన ఫేవరటిజం చూపించినందుకు యు ఆర్ ద మోస్ట్ డిజాస్టర్ కెప్టెన్ మ్యాన్.